ప్రజల తరపున నేను ఎప్పుడు పోరాడినా నాపైన 15 కేసులు పెట్టారు అటెంప్ట్ మర్డర్ పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఇప్పటికే నేను 7 సార్లు పోలీస్ స్టేషన్ వెళ్ళొచ్చా ఈ తెలుగుదేశం పార్టీ కొత్తం కాదు అదే విధంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు అంటే అటు పక్కన కమ్యూనిస్ట్ సోదరులు కానివ్వండి జనసేన సోదరులు కానివ్వండి వాళ్ళు ఎప్పుడు ప్రజల తరపున పోరాడడానికి ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వం అడ్డుపడుతుంది దాంట్లో భాగంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యలపైన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆ సమస్యలపైన పోరాడడానికి విశాఖపట్నం వెళ్తే అధికారులు ఎట్లా ప్రవర్తించారు మీరు చూశారు మంత్రులు ఎట్లా ప్రవర్తించారు చూశారు దానికోసమే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి ప్రతిపక్షాలకు ఉన్న హక్కులు మనం వినియోగించుకోవాలి దానిపైన కలిసికట్టుగా పోరాడాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇద్దరు కలుసుకుంటాం కూడా జరిగింది ఇంకా అక్కడ ఏం జరిగింది అన్నీ కూడా వాళ్ళిద్దరే చాలా స్పష్టంగా ఇద్దరు పెద్దలు చాలా స్పష్టంగా మీడియా మిత్రులు చెప్పారు మేము ప్రజల తరపున ప్రజల సమస్యలు మేము పోరాడుతున్నాం ప్రజలతో మాకు పొత్తు ఉంటుంది అది గుర్తుపెట్టుకో హండ్రెడ్ పర్సెంట్ కలిసి పోరాడతాం ఎందుకంటే మా హక్కుల గురించి ముందల మేము పోరాడాలండి ఇప్పుడు మేము ప్రజల తరపున పోరాడడానికి ఒక ఊరికి వెళ్ళాలంటే ఎంతమంది పోలీసులతో గొడవ పడితే అక్కడికి వెళ్తున్నాం మేము మొన్న తిరుపతికి వెళ్ళాలంటే ఎట్లా ఇబ్బంది పెట్టారు మీరు చూశారు కావలికి వెళ్ళాలంటే ఎట్లా ఇబ్బంది పెట్టారు చూశారు పలాసకి వెళ్తే రోడ్డు పైన ఆపేశారు నన్ను అక్కడ ఉన్న ఎమ్మెల్యే వల్ల మంత్రి వల్ల సో మా హక్కుల కోసం మేము పోరాడాల్సి వస్తుంది ముందల తర్వాత ప్రజల తరపున మేము పోరాడతాం విశాఖపట్నం కుంభకోణాలు ఎందుకు బయటకు వస్తున్నాయి తెలుసా మీకు అక్కడున్న ఎంపీ ఎంవీవీ గారు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు కలిసి భూములు కొట్టేశారు కొట్టేసి వాతాలు కుదరలా వాటాలు కుదరలే కనుక అన్ని బయటకు వచ్చేసినాయి ఇప్పుడు అన్ని బయటకు వచ్చేసినాయి దస్పల్ల భూముల గురించి ఏం చెప్పాడండి ఇదే విజయసాయి రెడ్డి పిల్లిగడ్డ ఏం చెప్పాడు లోకేష్ కొట్టేస్తున్నాడు చివరికి కొట్టేసింది ఎవడే ఈ ఏటు దో నంబర్ ధందాఫెలో ఈడు కొట్టేశాడు ఇప్పుడు కూడా అడుగుతున్నా మీకు సిగ్గు సార్ అంటే సిబిఐ ఎన్క్వైరీ అండి మీ పైన ఆ రోజు దస్పల్ల భూములు ఎవరు తీసుకున్నారు ఇప్పుడు ఎవరు వాడుకున్నారు అన్ని బయటకు వస్తాయి కదా ఏమనండి అందుకే అమరావతి రాజధాని అని డాన్సులు ఆడుతున్నా అంటే వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేదానికి ఈ డ్రామా ఇప్పుడు అమరావతి విషయంలో ఒకసారి మనం అందరం ఆలోచించాలా 2014 నవంబర్లో అనుకుంటా శాసనసభలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలనే దానిపైన దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాము ఆంధ్ర రాష్ట్రం మధ్యలో ఉన్న ఒక ప్రాంతాన్ని ఎంచుకుందాం కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతంలో రాజధాని కడితే బాగుంటుందని ఆయనే చెప్తాం జరిగింది ఆయన కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధాని ప్రకటిస్తాం జరిగింది 2017 ఆయన వైకాపా ప్లీనరీలో కూడా అమరావతి రాజధాని అని చెప్తాం జరిగింది పాదయాత్రలో కూడా అమరావతి రాజధాని అని చెప్తాం జరిగింది ఇక్కడున్న శాసనసభ్యుడు కరకట్ట కమలాసన్ రామకృష్ణారెడ్డి గారు కూడా నేను జగనన్నకు చెప్తా నేను జగనన్నకి బతిమలాడతా నేను జగనన్న కాలు పట్టుకుంటా నేను జగనన్న జుట్టు పట్టుకుంటా అమరావతి ఇక్కడనే రాజధానిగా ఉంటుంది రాజధాని ఎక్కడ పోదని చెప్పిన వ్యక్తి ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ చెప్తున్నా ఇక్కడున్న శాసనసభ్యుడికి సిగ్గు లేకుండా వాళ్ళ నాయకుడు మాట తప్పి మడిమ తిప్పినప్పుడు ఇతను కనీసం నుంచునే నువ్వు చేసేది తప్పు అని చెప్పే పరిస్థితుల్లో ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రాజధాని ఒకదిక్కడ ఉండాలా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దాంట్లో భాగంగా ప్రతి జిల్లాకి
అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, పరిశ్రమలు తీసుకొచ్చాం, పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్లు కూడా కట్టాం. దాంట్లో భాగంగానే కర్నూలులో ఎయిర్పోర్ట్ ప్రారంభించాం. దాంట్లో భాగంగానే కడప ఎయిర్పోర్ట్ రన్వే ఎక్స్టెన్షన్ చేసాం. నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీకి ఆనాడు మేము పనులు కూడా ప్రారంభించాం. ఇంకో పక్కన నెల్లూరు ఎయిర్పోర్ట్ కూడా మేము భూములు కొనుగోలు చేసి దానికి కావాల్సిన నిధులు కూడా మేము కేటాయించాం, టెండర్ కూడా అవార్డ్ చేశాం. ఇన్ని మేము చేసి చూపించాం. ఈరోజు వైకాపా నాయకులు అభివృద్ధి వికేంద్రీకరణ చేయలేక, అసలు అభివృద్ధి చేయలేక కావాలని ప్రాంతాల మధ్యన చిచ్చురేపి అమరావతి రైతులు ఎవరైతే 5 కోట్ల ఆంధ్రుల కోసం భూములు ఇచ్చినారో వాళ్ళని అన్ని రకాలుగా అవమానిస్తున్నారు, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అక్కడ సిగ్గు లేకుండా ఒక ఎంపీ, ఫస్ట్ టైం ఎంపీ చెప్పు చూపిస్తాడు, పెట్రోల్ పోస్తారు, కుర్చీలు ఇసిరేస్తారు. అరే ఇదే మీ నాయకుడు పాదయాత్ర చేసినాడు, మేము చేస్తుంటే మీకు ఎట్టుండేదే? ఒక్కసారి ఆలోచించు. చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకో అన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని నడి వీధిలో కాల్చి చంపేయాలన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని చెప్పు తీసుకుని కొట్టాలని చెప్పిన వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మా నాయకుడు చిట్కేసుంటే మీ నాయకుడు తాడేపల్లి కొంప నుంచి కాదు కదా, అసలు హైదరాబాద్ నుంచి ఆంధ్రాలోకి వచ్చేవాడా? గుర్తుపెట్టుకోండి, రైతులు వాళ్ళ హక్కుల కోసం శాంతియుతంగా పాదయాత్ర చేస్తే వాళ్ళని అన్ని రకాలుగా అవమానిస్తున్నారు. మీరు ఆ శాపం మీకే తగులుతుంది. రైతుల్ని ఎవరైతే అవమానిస్తారో ఆ శాపం వాళ్ళకే తగులుతుంది. యా జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ పిల్లి. పిల్లి ఎప్పుడు దాక్కుంటా తిరుగుతుంది, పులిలాగా రోడ్డుపైకి రాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, తాడేపల్లి పర్యటిస్తే కిటికీలను మూయిస్తారు. మూసేసిన నెలకి ఏంటో చేయిపుతాడు, అదేంటో నాకు అర్థమవుతుంది. ఎవడున్నాడు అక్కడ ఇంకా చేయిపుతా ఉంటాడు. ఆయన బయటకు వస్తే తాడేపల్లిలో టెన్షన్, అన్ని షాపులు మూసేస్తారు, కిటికీలు మూసేస్తారు. ఎవడు వ్యాపారం చేయకూడదు, అది కూడా 2 గంటల ముందల ఆయన వెళ్ళిందా 2 గంటల మేము. అంటే ఎంత పిల్లి ఎవడో తెలిసిపోయింది. పిల్లి నా కొడుకు, ఇంకేం చేయలేడు ఆయన, అంత పిరికోడు ఈ ప్యాలెస్ పిల్లి. ఈరోజు అడుగుతున్నా, మా తల్లిని అవమానించిన ఎందుకు మాట్లాడలేదని జగన్మోహన్ రెడ్డి? నారాయణ స్వామి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారిని ఒరే ముండా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న నైజం. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఎవరైతే అసభ్యంగా మారుతారో చెప్పు తీసి కొడతానని. తప్పేంటండి దాంట్లో? తప్పేంటి? మేము ఎప్పుడు విజయలక్ష్మి గారి గురించి మాట్లాడదా, వైఎస్ భారతి గారి గురించి మాట్లాడదా, ఆయనకున్న ఇద్దరు పిల్లల గురించి ఏనాడు మాట్లాడదా? మాట్లాడి 2 నిమిషాలు ఇక్కడ కూడా మాట్లాడచ్చు. మనం ఏనాడు మాట్లాడదా? అది మాకున్న సంస్కారం, అది వాళ్ళు పోగొట్టుకుంటున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఏం క్వశ్చన్స్ లేవా? క్వశ్చన్స్ అడగండి. మీరే ఎమ్మెల్యేని ఏమి అడగట్లా సార్, చెప్పండి. అయ్యా ఇప్పుడు శాసనసభ్యుడికి ప్రజలంటే అభిమానం, ప్రేమ ఉండాల, పనిచేయాలన్న తపన ఉండాల, అప్పుడే మొత్తం వ్యవస్థ పరిగెడుతుంది. ఇక్కడ ఈయనకి లేదు, ఈయనంతా షో. ఈయనే టేప్ పట్టుకుని కొలుస్తాడు, ఈయనే పెయింట్ డబ్బా తీసుకెళ్ళి రోడ్లకి పెయింట్లు వేస్తాడు, ఇదే డ్రామా అంటే. ఇప్పుడు కొండవీటి వాగు యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కట్టారు. ఎందుకు కట్టారు? రైతుల భూములు పంట నష్టం జరగకూడదు, వరద వలాలు ఇబ్బంది పడకూడదని. దాన్ని కనీసం మెయింటెనెన్స్ చేసే పరిస్థితులు, నాచు తీసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. కేవలం ఇక్కడున్న కరకట్ట కమలాస నిర్లక్ష్యం వల్లే ఈరోజు పంట పొలాలు మునిగినాయి, ఇంకేమీ లేదు. అది ఇప్పుడు చెప్తున్నా అయ్యా, బర్రెల్లో వేరేలు కాస్తారు, మీరు అవసరం లేదు దానికి. పొలాల్లోకి అయితే వెళ్ళి డ్రామాలు అవసరంలా, ప్రజల సమస్యలు మీరు తీర్చండి, రైతులు హాయిగా చల్లగా ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు పీకే తినలే,
ఇంకెన్ని ఫోటోలు దిగుతారా స్వామి? ప్రజల సమస్యలు తీర్చు, ప్రజలకి మీరు అండగా నిలబడండి, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి.